నమస్కారం, నేను డాక్టర్ విఘ్నేష్. ఇక్కడ అపెక్స్ సెంటర్ ఫర్ రుమటాలజీలో రుమటాలజిస్ట్ని అంటే కీళ్ళవాద నిపుణులుగా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో కీళ్ళవాదం గురించి మీకు తెలుసుకోవడానికి ఉండే అన్ని విషయాలని నేను చూపిస్తాను. కీళ్ళవాదం కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజీజే. మన రోగ నిరోధక శక్తి మనకు అగెయిన్స్ట్గా పనిచేస్తుంది. దానివల్లనే శరీరంలో ఉండే అన్ని అవయవాలపైన ప్రాబ్లమ్స్ వస్తుంది. కీళ్ళవాదం వచ్చినకి ఏమైనా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉందా? లేదండి. 16 సంవత్సరాలకు ముందే ఉండే చిన్న పిల్లలకు వస్తే దీనికి పేరు జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్. 16 సంవత్సరాల తర్వాత వస్తే దీనికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని పేరు. సో కీళ్ళవాదం వచ్చినకి ఏవి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేదు, వస్తే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ కీళ్ళవాదం వల్ల జెంట్స్ అఫెక్ట్ అవుతారా, లేడీస్ అఫెక్ట్ అవుతారా? యూజువల్గా లేడీసే ఎక్కువ అఫెక్ట్ అవుతారు. మరి జెంట్స్లో వస్తే ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంది. ఓకే, అందరికి కీళ్ళవాదం వచ్చిన తర్వాత ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నాకు ఈ ఏజ్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తాయి? దానికి అసలు రీజన్ ఏమిటో ఇప్పుడు చూస్తాం. మీరు పుట్టినప్పుడే మీ జీన్స్లో మీకు కీళ్ళవాదం వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంది. ఉదాహరణగా HLA-DR4 అని ఒక జీన్స్లో ప్రాబ్లం ఉండే వారికి కీళ్ళవాదం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ జెనెటిక్ డిఫెక్ట్ ఉండేవారు ఏజ్ పెరిగినప్పుడు చుట్ట, బీడి, తంబాకు త్రాగడం, దుమ్ము దోమలు ఎక్స్పోజ్ అవ్వడం, వైరల్ ఇన్ఫెక్షన్ రావడం, జంక్ ఫుడ్ తినడం, ఇవన్నీ రీజన్స్ వల్లనే వారి రోగ నిరోధక శక్తి వ్యవస్థ మెల్లిమెల్లిగా తప్పుగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మెల్లిమెల్లగా ఒక్కొక్క లక్షణాలు బయట వస్తుంది. ఫస్ట్ కీళ్ళ నొప్పులు, వాపులు మాత్రమే ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత మన శరీరం లోపల ఉండే ప్రతి ఒక్క అవయవంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు కీళ్ళవాదం వస్తే మీకు ఎలా తెలుస్తుందో అని మీకు చూపిస్తాను. కీళ్ళవాదంకు 3 క్లాసికల్ సింప్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కీళ్ళ నొప్పులు, వాపులు. 6 వారానికి ఎక్కువ కీళ్ళ నొప్పులు, వాపులు ఉంటే మీకు కీళ్ళవాదం ఉండొచ్చు. ఎస్పెషల్లీ చేయిలో ఉండే వేలు, మణికట్టు, మోచే, భుజం, తొంటి, మోకాల్, మడిమ, పాదం, పాదంలో ఉండే వేలు, ఇవన్నీ జాగాల్లో నొప్పి, వాపు వస్తుంది. ఈ ఫొటోస్లో చేయిలో ఉండే వేల్లో, మణికట్టులో, మోచేలో, మోకాల్లో, మడిమలో వాపు ఉండదే మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లక్షణం ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే ఉదయం లేచినప్పుడు చేయి బిగబట్టినట్టు ఉండడం, అరగంట సేపు తర్వాతనే నొప్పి తగ్గడం. ఈ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కీళ్ళవాదం వల్ల వచ్చిన 2nd క్లాసికల్ సింప్టమ్. 3rd సింప్టమ్ ఏంటంటే తొందరగా టైర్డ్ అయిపోవడం. తొందరగా టైర్డ్ అయిపోతారు. చాయ్ తాగితే కూడా, కాఫీ తాగితే కూడా అట్లనే ఉంటారు. సో కీళ్ళ నొప్పులు, వాపులు, బొదన లేచినప్పుడు చెయ్యి గట్టిగా ఉండడం అండ్ టైర్డ్నెస్, ఇవి 3 కీళ్ళవాదం వల్ల వచ్చిన క్లాసికల్ లక్షణాలు. ఇవి 3 మీకు ఏమైనా ఒక సింప్టమ్ వస్తే కూడా మీరు తొందరగా రుమటాలజిస్ట్ దగ్గరికి రావాలి. ఎందుకు తొందరగా రావాలి? నెక్స్ట్ చూద్దాం. ఒక 70 సంవత్సరాల ముందు ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే టైమ్స్లో కీళ్ళవాదం గురించి అసలు అవేర్నెస్ లేదు, మంచి టెస్ట్ చేయడానికి ఫెసిలిటీస్ లేదు, మంచి ట్రీట్మెంట్ లేదు, నొప్పి గోళి, స్టీరాయిడ్స్ ఇవి 2 మాత్రమే ఉన్నాయి. దానివల్ల ఈ కీళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు చేయిలో ఉండే వేలన్నీ తిరిగిపోయి, మోకాలు అరిగిపోయి చాలా బాధపడ్డారు. మరి ఇప్పుడు ఉండే అడ్వాన్స్మెంట్స్లో, ఈ 2020లో ఉండే అడ్వాన్స్మెంట్లో, ఈ కలర్ఫుల్ వరల్డ్లో మీకు అవేర్నెస్ ఎక్కువైపోయింది. సింప్టమ్స్ స్టార్ట్ అయిన 3 నెలలకు లోపలే మీరు కీళ్ళవాదం ఉందా లేదా అని కనుక్కోవచ్చు. టెస్ట్లు చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంది, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, దానివల్ల ఇప్పుడు అన్ని పేషెంట్స్కు మనం ఈ డిఫార్మిటీస్ చూసే కావట్లేదు.
సో ఫైనల్లీ నేను ఏం చెప్తానంటే తొందరగా డయాగ్నోసిస్ చేయాలి, తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, అప్పుడే రిజల్ట్స్ మంచిగా వస్తాయి. కానీ సాడ్ న్యూస్ ఏమంటే ఇప్పుడు కూడా పేషెంట్స్ అందరూ ఎర్లీ స్టేజెస్లో రావడం లేదు. కొంతమంది నెలకు ఒకసారి వస్తారు రెగ్యులర్గా, అండ్ నెలకు లోపలే వస్తారు, డయాగ్నోస్ చేస్తారు, ట్రీట్మెంట్ కూడా బాగా చేసుకుంటారు. కానీ కొంతమంది 5-10 సంవత్సరాలు ఆయన తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నారు. సో మళ్ళీ మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తాను, ఈ సిమ్టమ్స్ తోడి ఉన్నవారు ఎంత తొందరగా వస్తా అంత తొందరగా మీకు రెస్పాన్స్ వస్తుంది ట్రీట్మెంట్. ఆలస్యం చేస్తే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, చాలా రోజు వాపులు ఉండేవాళ్ళు కీళ్ళన్నీ తిరిగిపోయి షేప్ చేంజ్ అయిపోతుంది, బోన్స్ అరిగిపోతుంది, జాయింట్స్ అన్నీ సివియర్గా డ్యామేజ్ అయిపోతుంది. సెకండ్, కీళ్ళ వాదం బంధన కణజాలం ఉండే అన్ని అవయవంలోకి స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల చర్మంలో గెడ్డలు వస్తాయి, లంగ్స్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళ పొడి దగ్గర ఆయాసం వస్తాయి, రక్తం తత్తిపోతుంది, కళ్ళు నోరు ఆరిపోయినట్టు అనిపిస్తుంది, అండ్ చేయిలో కాళ్ళలో పెద్ద పెద్ద పుండలు వస్తుంది. హార్ట్కి వెళ్ళిన బ్లడ్ సప్లై కట్ అయిందంటే హార్ట్ అటాక్ వస్తాయి, బ్రెయిన్కి లోపల వెళ్ళిన బ్లడ్ వెసల్ల బ్లడ్ క్లట్ అయినట్టు పక్షవాదం వస్తాయి, ఎముకలన్నీ వీక్ అయిపోయిన వల్ల ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతుంది, విరిగిపోతుంది. ఇవన్నీ నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం చెప్పలేదు. ఈ ప్రాబ్లమ్స్ రాలేకుండా ఉండాలంటే మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అందుకోసమే అర్లీ ట్రీట్మెంట్ గురించి ఉండే ఇంపార్టెన్స్ నేను మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, వన్స్ మీకు సింప్టమ్స్ వచ్చింది, డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేశారు, తర్వాత కొంచెం టెస్టులు రాసిస్తారు. ఎందుకు ఇవన్నీ టెస్టులు? ఈ టెస్టులు చేసేకి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయడం. సెకండ్, ఈ డిసీజ్ ఎంత సివియర్గా ఉంది అని కనుక్కోవాలి. థర్డ్, ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేకి మీ బాడీ ఫిట్గా ఉందా లేదా ఇవి కనుక్కోవాలి. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం ట్రీట్మెంట్ కోసం సరిగా ప్లాన్ చేయవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే, కీళ్ళ వాదం కూడా హై షుగర్ హై బ్లడ్ ప్రెషర్ ఎట్లనో అట్లనే ఒక క్రానిక్ డిజీజ్. మీకు హై షుగర్ లేదో హై ప్రెషర్ వస్తే ఏం చేస్తారు? టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడతారు, జీవితం కాలం వాడతారు. కీళ్ళ వాదం కూడా అట్లనే అండి. వన్స్ కీళ్ళ వాదం వచ్చిందంటే మీరు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి, జీవితం కాలం టాబ్లెట్స్ వాడాలి. బీపీ టాబ్లెట్ బంద్ చేస్తే ఏమి, బీపీ టాబ్లెట్ బంద్ చేస్తే ఏమి, షుగర్ టాబ్లెట్ బంద్ చేస్తే ఏమి, మళ్ళీ బీపీ పెరుగుతుంది, మళ్ళీ షుగర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లనే కీళ్ళ వాదం కూడా, మీరు ట్రీట్మెంట్ బంద్ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, సివియర్గా వస్తాయి. సో దానివల్ల ట్రీట్మెంట్లో రెగ్యులర్గా ఉండాలి. ఓకే, ఈ కీళ్ళ నొప్పుల కోసం ఈ టాబ్లెట్స్ అని నేను జీవితం కాలం వాడాలి అట్లా ఆలోచన మళ్ళీ రాకూడదు. వస్తే మీకు నేను ఇప్పుడు చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ గుర్తించుకోవాలి. ఓకే, ఈ కీళ్ళ వాదం ట్రీట్ చేసేకి 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి, నొప్పి తగ్గాలి, వాపు తగ్గాలి. సెకండ్, మన రోగ నిరోధక శక్తి కంట్రోల్లో పెట్టడం. ఇవి రెండే మనకు ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఆఫ్ కన్సర్న్. ఫస్ట్, కొన్ని నెలలకు మీకు నొప్పి తగ్గడే కోసం మీకు ప్రెడ్నిసోలన్ లాంటి గోళీలు ఇస్తారు. ఈ గోళీలు మీరు ఒక 2-3 డేస్ రోజులనే మీకు రెస్పాన్స్ చూపిస్తాయి. ఈ నొప్పి మందులు వాడిన వల్ల లివర్ కిడ్నీలో ప్రాబ్లం రాదు, దానివల్ల ఏం భయపడడానికి అవసరం లేదు. సెకండ్, ఏంటంటే రోగ నిరోధక శక్తిని కంట్రోల్ చేయడానికి ఉండే మెడిసిన్స్. మీథోప్రక్సేట్ అలాంటి మంచి మెడిసిన్స్ అండ్ టాబ్లెట్స్ ఉన్నాయి. అడాలిమమాబ్, రిటుక్సిమాబ్ అలాంటి అడ్వాన్స్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మీకు ఏ డ్రగ్స్ కావాలనో అవి మీకు రుమటాలజిస్ట్ సజెస్ట్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, మందులు వాడేకి ముందు మీరు మందుల గురించి బాగా తెలుసుకోవాలి. ఏ గోళీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తినాలి, అవన్నీ కరెక్ట్గా నేర్చుకోవాలి.
హాస్పిటల్ నుండి బయట వెళ్ళిన ముందు ఇంటికి వెళ్ళిన ముందు టాబ్లెట్స్లో ఏమైనా డౌట్ ఉందంటే మీ డాక్టర్ నర్స్ ఫార్మసిస్ట్ ఎవరి దగ్గరైనా సరిగా కనుక్కోవాలి ఫస్ట్ కొన్ని విజిట్లు నెలకు ఒకసారి రావాలి మీ డిసీజ్ కంట్రోల్లో వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి వస్తే సరిపోతుంది రెగ్యులర్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే 3 రీజన్స్ ఉన్నాయి నంబర్ 1 ట్రీట్మెంట్కు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అని చూడాలి నంబర్ 2 ట్రీట్మెంట్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూడాలి నంబర్ 3 ట్రీట్మెంట్లో ఉండేటప్పుడు కొన్ని గోళీలు బంద్ చేయాలి కొన్ని గోళీలు ఎక్కువ చేయాలి కొన్ని గోళీలు తక్కువ చేయాలి ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫాలోఅప్ వస్తే మాత్రమే చేయడానికి వీలవుతుంది సో రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే మీకు ట్రీట్మెంట్లో ఉండే రిజల్ట్స్ మంచిగా వస్తాయి ఇన్ కేస్ మీరు కొత్తగా మ్యారీడ్ ఉన్నారు ప్రెగ్నెంట్గా ఉన్నారు లేదంటే మీ పాపకు పాలిస్తున్నారంటే మీ డాక్టర్ దగ్గర ఇన్ఫామ్ చేయండి దాని ప్రకారం ట్రీట్మెంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఓకే ఈ గోళీలు తగ్గపో ఈ గోళీలతో పాటు ఇంకా విషయాలు ఉన్నాయి ఒకటి ఫిజియోథెరపీ ఇంకొకటి డయట్ గోళీలు ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్ హాస్పిటల్లో మన హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు వాళ్ళు మీకు ఇంట్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో నేర్పిస్తారు దాన్ని బాగా నేర్చుకొని కరెక్ట్గా చేయండి ఒకరోజు మినిమం అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయండి నొప్పి తగిన తర్వాత ఎక్సర్సైజ్తో పాటు ఇంకొక అరగంట సేపు వాకింగ్ చేయండి అరగంట సేపు ఎక్సర్సైజ్ అరగంట సేపు వాకింగ్ ఇది చాలా అవసరం అండి ఏమి తినాలి ఏమి తినద్దు చాలామంది నా దగ్గర అడుగుతారు ఈ పప్పులు చికెన్ మటన్ తింటే కీళ్ళు నొప్పులు వాపులు పెరుగుతాయా అలాంటి ఏం లేదండి ఏమి తినాలి ఏమి తినొద్దు అవన్నీ మీకు ఇప్పుడు క్లియర్గా నేను చెప్తాను ఫస్ట్ పాలు పెరుగులు పన్నీరు రాగులు ఎగ్గు పప్పులు పండ్లు కూరలు అన్ని వెజిటబుల్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవన్నీ మీరు తినొచ్చు దీంట్లో ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు ఓకే ఏది తక్కువ చేసుకోవాలి ఉప్పు నూనె కారం తక్కువ చేసుకోవాలి బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ తక్కువ చేసుకోవాలి స్మోకింగ్ ఆల్కహాల్ తంబాకు ఇవన్నీ కంప్లీట్గా స్టాప్ చేయాలి ఓకే ఇప్పుడు ఈ వీడియో ఎండ్కి వస్తున్నాము ఈ వీడియో ఎండ్లో మీకు 5 విషయాలు చెప్పాలి నేను 1 కీళ్ళవాదం హై షుగర్ హై బ్లడ్ ప్రెషర్ ఎట్లనో అట్లనే ఒక క్రానిక్ డిసీజ్ తొందరగా డయాగ్నోస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమీ రాదు మెడిసిన్స్తో పాటు డయట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఉండాలి అండ్ ఫాలోఅప్ రెగ్యులర్గా రావాలి ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ వస్తే మీ రెమటాలజిస్ట్ దగ్గరికి రావాలి అప్పుడు మేము చూసుకుంటాం ఈ వీడియో మీకు ఇష్టమంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇట్స్ బై ఫర్ నౌ థ్యాంక్ యూ